ఏపీ రాజధాని అమరావతి ఇప్పటి వరకు మూలన ఉన్న ప్రాంతంగా ముసురు పట్టిన ప్రాంతంగా మారిపోయింది. ఎటు చూసినా తుమ్మలు తుప్పలు తప్ప గత 5 ఏళ్లలో ఇక్కడ జరిగింది ఒరిగింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారటం, సీఎం చంద్రబాబు గద్దెనెక్కటంతో అమరావతి తలరాత మారిపోనుంది. ఒక ఖచ్చితమైన సమయం పెట్టుకొని దాని ప్రకారం పనులు చేసేందుకు కేవలం 3 ఏళ్లలోనే అమరావతిని 90% వరకు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకీ చంద్రబాబు గెలుపుతో అమరావతి ఎలా మారబోతోంది? మళ్ళీ భూముల ధరలు పెరుగుతాయా? రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? అదిగదిగో అమరావతి. ఆంధ్రుడు కలల కన్న స్వరాజ్యం. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష. ఏపీ ప్రజలు తలెత్తుకుని చెప్పుకునే రాజధాని. చంద్రబాబు రాకతో కళకళలాడుతోన్న రాజధాని. ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరైన అమరావతికి ఊపిరి. నిన్నటిదాకా అక్కడ వేలే, ఇప్పుడు లక్షలు, రేపు కోట్లకు పడగలెత్తబోతోంది. నిన్నటి వరకు అక్కడ పాడుబడ్డ భవనాలే, కానీ నేడు అవే ఆంధ్రులు కలల కన్న స్వరాజ్యం కాబోతోంది. అదిగదిగో 5.5 కోట్ల ప్రజల రాజధాని అమరావతి. ప్రపంచ స్థాయిలో ఉన్న రాజధానుల్ని తలదన్నేలా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని 2015లో చంద్రబాబు తలపించారు. ఇప్పుడు మళ్లీ ఆశలు ఊపిరిపోసుకున్నాయి. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. శాతవాహనుల కాలంలో ఆంధ్రుల రాజధానిగా ఓ వెలుగు వెలిగింది అమరావతి. ఆ స్ఫూర్తితోనే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్కు ఆ లోటు తీర్చేందుకు అమరావతి నిర్మాణం మొదలైంది. చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న అమరావతి స్ఫూర్తితో రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరిగాయి. అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో అందరూ ముందుకు కదిలారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా ప్రతి ఒక్కరూ ఆగమేఘాల మీద పరుగులు పెట్టి పనులు చేశారు. కలల సౌధం నిర్మాణం కొంతమేర సాగాక పరిస్థితులు ప్రతికూలంగా పరిణమించాయి. ప్రభుత్వం మారిపోయింది, అమరావతి నిర్మాణం ఆగిపోయింది, 5 ఏళ్లపాటు నిలిచిపోయింది. ఉజ్వల వైభవానికి ప్రత్యేకగా ఉంటుందనుకున్న ప్రాంతం పిచ్చి మొక్కల నిలయంగా మారింది, రూపురేఖలు కోల్పోయింది. అమరావతి రాజధాని అన్నది ఇక చరిత్రేనని అనుకుంటున్న సమయంలో మళ్లీ మహానగర నిర్మాణానికి అవకాశం లభించింది. కృష్ణమ్మ తీరాన సగర్వంగా సమున్నతంగా అమరావతి ఉనికి చాటేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించినటువంటి దాఖలాలు లేవు. కాలయాపన చేస్తూ అమరావతి రాజధానిని సర్వనాశనం చేస్తానికి, రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేస్తానికి కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు రాష్ట్రం ఆర్థికంగా బాగుంటే మనం చెప్పు చేతలో ఉండని ఒక చెడు నిర్ణయంతో చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అమరావతి విషయంలోనే కదండి. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మరి ప్రపంచంలో ఉండాలి, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్న రైతులందరూ మరి ప్రజలందరూ కూడా అమరావతి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ అమరావతి కంటే కూడా చాలా ప్రాజెక్టులని ఆయన వెనక్కి పంపించేసి మాకు అభివృద్ధి వద్దు, మాకు అభివృద్ధి జరిగితే మా రాష్ట్ర ప్రజలు మాకు మా చెప్పు జాతలు ఉండాలని ఒక
సంకల్పాన్ని పెట్టుకుని ఆయన ఒక రాక్షస పాలన కొనసాగించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గడిచిన 5 ఏళ్లుగా ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. పిచ్చి చెట్లతో నిండిపోయింది. అడవిని తలపించేలా తయారైన ఈ ప్రాంతం మరోసారి కళకళలాడబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ జోష్ కనిపిస్తోంది. 5 ఏళ్లపాటు స్తబ్దుగా ఉండిపోయిన భూముల ధరకు ఇప్పుడు మళ్లీ రెక్కలొస్తున్నాయి. అమరావతి మాత్రమే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో అమరావతి పునర్వైభవం దిశగా మళ్లీ అడుగులు పడ్డం మొదలైంది. దీంతో అమరావతిలో మొన్నటి వరకు 10,000 నుంచి 12,000 గజం భూమి ఇప్పుడు ఏకంగా 35,000 నుంచి 40,000 పలుకుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమరావతి ఇది ప్రజల రాజధాని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భావితరాల భవిష్యత్తుకి సంబంధించినటువంటి రాజధాని. ఈ అమరావతి రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. దీనికి కేవలం ఆర్థిక సహకారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన అవసరం ఉంది. అంతేగాని రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఈ అమరావతి అభివృద్ధికి వాడాల్సిన అవసరం లేదు. కేవలం సహకారం అందిస్తే ఈ అమరావతి దానంతటకు అదే అభివృద్ధి చెందిద్ది. ఈ అమరావతి ప్రాంతంలో 55,000 ఎకరాల భూమి ఉన్నది. ఈ 55,000 ఎకరాల భూమిలో 8,000 ఎకరాల భూమి మాత్రమే ఇక్కడున్న స్థానిక రైతులది. మిగతా 45,000 ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలది, ప్రతి ఒక్కరిది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తి. ఎన్టీఆర్ జిల్లా పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో సిఆర్డీఏ విస్తరించింది. దాదాపు 8,352.69 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అమరావతి రాజధాని ప్రాంతం మరొకసారి కళకళలాడబోతోంది. రాజధాని నిర్మాణం, మిగతా అంశాలన్నీ పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. చంద్రబాబు వస్తే అమరావతికి పూర్వవైభవం వస్తుందన్న కలని నిజం చేస్తూ ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం మళ్లీ అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకు అనుగుణంగా మళ్లీ శరవేగంగా పనులు మొదలుపెట్టి ర్యాపిడ్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు నారాయణ గారు. వీళ్ళిద్దరు కృషి వల్లనే ఆ రోజు ఇవన్నీ దాన్ని ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు ఏమి లేదు, నాశనం చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి. లాస్ట్ సైకో ముఖ్యమంత్రి నాశనం చేశాడు. ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి, ఈ 5 రోజుల్లోనే మార్పులు కనపడుతున్నాయి. గత 5 రోజుల నుంచి మా చాలల్లో ఉండే కంచి చెట్లు, మా సైట్లో ఉండే అన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజారాజధాని, ఇది ప్రజల, ఇది అందరి సొత్తు. ఇది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందికి అమరావతి అది రాజధాని. దీన్ని నాశనం చేసి ఇక్కడ కొంతమంది శక్తులు ఈ నాశనం చేశారు. వీళ్ళందరినీ ఎంక్వైరీస్, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి. అమరావతిని అభివృద్ధి చేయాలి. విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధాని నగరంగా 2015లో అమరావతి పురుడు పోసుకుంది. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ప్రపంచస్థాయి నగరంగా అమరావతికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేశారు. పరిపాలనా నగరంతో పాటు ఆర్థిక, న్యాయ, వైద్య, క్రీడ, సాంస్కృతిక, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, విద్య, వైజ్ఞానికమంటూ నవనగరాల నిర్మాణాలకు చోటు కల్పించారు. 217 చదరపు కిలోమీటర్లలో తొలిదశలో 58,000 కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. అప్పట్లో అమరావతి నిర్మాణం సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కేసులు పెట్టినా వాటిని అధిగమించి పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు. కేవలం 6 నెలల్లోనే 6,00,000 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు అందుబాటులోకి తెచ్చి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించారు. మరోవైపు అనతి కాలంలోనే నిధులు సమకూర్చుకుంటూ అమరావతి ఒక బ్రాండ్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే అప్పటి వరకు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. 3 రాజధానుల నిర్ణయంతో అమరావతిలోని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రైతులు 5 ఏళ్లుగా పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతూ వచ్చారు. ఎన్నికల్లో కూటమి గెలుపుతో రాజధాని రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మొదలుపెట్టారు అధికారులు.
అది ఆయన నాయకుడి యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే అధికారులు కూడా పనిచేయడానికి సమాయత్తమయ్యారు. అసలు చేసే ఉద్దేశం నాయకుడికి ఉంటే, ఆ సంకల్పం ఉంటే పనులు డబ్బుతో పని లేదు. డబ్బు ఎక్కడి నుంచి చేస్తాడో ఏం చేస్తాడో ఆయనకు తెలుసు, అన్ని చంద్రబాబు గారికి తెలుసు. ఆ చంద్రబాబు గారు తలుచుకున్నాడు ఈ అమరావతి కడతాడని చెప్పి మా అందరికీ 5 కోట్ల ఆంధ్రులు కూడా నమ్మకం ఉంది. అందుకు అనుగుణంగానే ఈ ఓట్లేసి 164 సీట్లు గెలిపించారు. కాబట్టి రాజకీయ నాయకుడికి సంకల్పం ఉంటే, పరిపాలన చేసే నాయకుడికి ఏ పనైనా చేయగలుగుతాడు, అమరావతి కూడా దిగ్విజయంగా చేయగలుగుతాడు. అమరావతి రూపకర్త చంద్రబాబు సారథ్యంలోనే అమరావతికి పూర్వ వైభవం సంతరించుకుంటుందని రాజధాని రైతులు విశ్వాసంతో ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగం కూడా అడుగులు వేస్తోంది. 3 రోజులుగా జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. రాజధానిలోని రహదారుల వెంట పెరిగిన కంప చెట్లని జేసీబీలతో తొలగించారు. రాజధాని సీడాక్సిస్ రహదారిపై ఉన్న 2000 లైట్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. దీంతో రాత్రివేళ సీడాక్సిస్ రహదారిపై విద్యుత్ దీపాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు తాగునీరు అందించేందుకు రాయపూడి వద్ద కృష్ణానది ఒడ్డున 10 LMD తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నెల రోజుల్లో నీటి పైపుల అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రాజధాని నిర్మాణ పనులు చేపట్టిన ముత్తేదార్ సంస్థలు తిరిగి పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఉద్దండరాయనపాలెంలో అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చారు. దీంతో అక్కడికి సందర్శకులొచ్చి చూసి వెళుతున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ ప్రాంతం మాకు విముక్తి జరిగిందండి. ఒక డిక్టేటర్ పాలన నుంచి నరకం పడ్డారండి 5 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలు. ఒకటి కాదండి, ప్రతి రంగాన్ని నరకం చూపించారండి. అదేంటంటే మాటలతో చెప్పలేమండి. అందుకని ఈరోజున ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని మళ్ళా ఈ ప్రయత్నాలన్నీ నిర్విఘ్నంగా సాగాలని, ప్రజలందరూ కోరిక తీరాలని ప్రాంతానికి వచ్చి మళ్ళా నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టుకుని వెళ్తున్నాం. గుంటూరు నుంచి వచ్చాము చూడటానికి. ఇంత ముందర శంకుస్థాపన చేసినప్పుడు వచ్చాము, మధ్యలో ఒకసారి వచ్చాము. అప్పుడంతా అంతా నీట్గా ఏమీ లేదు, అన్నీ పడగొట్టి అన్నీ ఎట్లా పడితే అలా ఉన్నాయి. ఏ సాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసాము, చూసి ఇప్పుడు అన్నీ క్లీన్ చేస్తున్నారు. నేను గుంటూరు నుంచి వచ్చే దారుల్లో కూడా అన్నీ చూశాను. హైవేస్ అన్నిటిలో కూడా ముందర సైట్స్ ఉన్న చెట్లన్నీ కూడా కొడుతున్నారు. మళ్ళీ ఇది పాత వైభవానికి వెళ్తుందని ఆశిస్తున్నాను. త్వరలో చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో అమరావతిలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడంతో పాటు సత్వరం చేపట్టాల్సిన పనులపై నిర్ణయం తీసుకుంటారు. అమరావతిలో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలని వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురానున్నారు. తద్వారా అమరావతికి జీవం వస్తుందని రైతులు భావిస్తున్నారు. పనులు పట్టాలెక్కితే అమరావతి ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకెడుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాము పడిన ఇబ్బందులకి చంద్రబాబు రూపంలో పరిష్కారం దొరికిందని రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి అనేది మీరన్నట్టు ఇప్పుడేందని చెప్పంటే అభివృద్ధి చెందుతుందా అని చెప్పానంటే, చెందుతుందని చెప్పానంటే విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో జరగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా పోయినసారి 5 సంవత్సరాల టైం ఉంటే 3 సంవత్సరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం కానీ, రాజధాని ఎక్కడ పెట్టాలని చెప్పాను కానీ, తర్వాత ఏంటంటే మ్యాపింగ్ తీసుకోవడం కానీ సరిపోయింది. 2 సంవత్సరాల్లోనే ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. HOD బిల్డింగ్స్ కానీ, హైకోర్టు కానీ, సచివాలయం కానీ, ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఉద్యోగస్తులను కూడా అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళని మెప్పించి తీసుకొచ్చి చేయడం జరిగింది. అంటే అతనిలో ఉన్న ఏంటంటే అభివృద్ధి కానీ విజన్ ఉన్న నాయకుడు అని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారు. పాత ముఖ్యమంత్రి వచ్చినప్పుడు దాదాపుగా 100 అడుగులు 200 అడుగులు దూరంగా ఉంచేసి మా కంచి లేయటం, పరదాలు కట్టుకోవడం తప్పితే వేరే రకంగా ఏమీ లేదు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కనీసం ఒక కొట్టు మూపీయకుండా ఏం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, సక్రమంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధి ఫలాలు మొత్తము మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడతాయి, మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలుపుతారని కోరుకుంటున్నాను. IAS అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్ క్వార్టర్స్, ప్రభుత్వ టైప్ 1 టైప్ 2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనుల్లో భాగమైన GAD మెగాటవర్లు అన్ని పిచ్చి చెట్లతో కమ్మేసుకున్నాయి. ఇక ఎక్స్పీరియన్స్ సెంటర్ తాళాలు తెరిచి బూజు దులుపుతున్నారు. ఈ సెంటర్ నలువైపులా విస్తరించి ఉన్న పొదల్ని తొలగిస్తున్నారు. రాజధానిలో విద్యుత్ తీగల్ని, భూగర్భంలో ఏర్పాటు చేసిన నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో తెలియనంతగా పిచ్చి చెట్లు విస్తరించాయి. వాటిని తొలగించి అన్ని బయటకు కనిపించేలా చేస్తున్నారు. ఉద్దండరాయనపాలెంలో గత TDP ప్రభుత్వ హయాంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. CRDA కమిషనర్ వివేక్ యాదవ్ ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ పనులు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే రాజధాని నగరం అమరావతి ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు ఒక అధ్యయన కమిటీని వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలు 2 రోజుల్లోనే విడుదల కానున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణాల పనులు ఏ స్థాయిలో నిలిచిపోయాయి, ప్రస్తుతం నిలిచిపోయిన పనుల్ని ఎలా పూర్తి చేయాలి తదితర అంశాలపై అధ్యయన కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కమిటీలో సిఆర్డీఏ, ఆర్థిక శాఖ, ప్లానింగ్ విభాగం అధికారులతో పాటు నిర్మాణ రంగానికి చెందిన నిపుణుల్ని నియమించనున్నారు. ఈ కమిటీ రాజధాని ప్రాంతం అమరావతిలో పర్యటించి నిలిచిపోయిన అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు, నిర్మాణంలో ఉండే భవనాల స్థితిగతులపై వేర్వేరుగా నివేదిక తయారు చేయనున్నట్టు సమాచారం. ఇప్పుడు మధ్యలో నిలిచిపోయిన భవనాల పనులు, ఇతర పనులు చేపడితే ఎంత ఖర్చవుతుంది అనే దానిపై ఒక నివేదిక తీసుకోనున్నారు. అలాగే ధ్వంసమై పనికి రాకుండా పోయిన నిర్మాణాల విలువ, నష్టం అంచనాలపై మరో నివేదికను కమిటీ సభ్యులు తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నివేదికల ప్రక్రియ 2 నెలల్లోపే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏపీ రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యానవనాలు, జలాశయాలతో కళకళలాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం చేపట్టేందుకు గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. గత ప్రణాళికల అనంతరం అమరావతిలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున ఉద్యానవనాలు చేపట్టాలని, అందుకు పచ్చదనంతో కళకళలాడే విధంగా పార్కుల్ని నిర్మించాలని భావించారు. అందుకనుగుణంగానే కృష్ణానది నుంచి లా సిటీ వరకు 300 ఎకరాల్లో పార్కు నిర్మాణ పనులు జరిగాయి. పార్కు చుట్టూరా 4.4 కిలోమీటర్ల మేర చెట్లు, పార్కు మధ్యలో 50 ఎకరాల్లో భారీ జలాశయం, అందులోనే బోటింగ్, ఎత్తైన ఫౌంటైన్, లేజర్ షో ఏర్పాటు చేయాలని భావించారు. ఇక స్టార్ హోటళ్లు, పట్టాలు లేకుండా అయస్కాంతంతో నడిచే రైలు, వెల్నెస్ సెంటర్, స్నోవర్ల్డ్, వాటర్ స్పోర్ట్స్కి కార్యాచరణ సిద్ధం చేశారు కూడా. ఇవన్నీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించే అవకాశముంది. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధాని ఏర్పాటు చేసిన సమయంలో 48,000 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనిలో రోడ్లు, విద్యుత్ వ్యవస్థ, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, తాగునీటి సరఫరా, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, జ్యుడీషియల్ సిబ్బందికి అవసరమైన తాత్కాలిక భవనాల నిర్మాణానికి సుమారు 9,050 కోట్ల వరకు ఖర్చు చేశారు. సుమారు 1,000 కోట్ల విలువైన సామగ్రిని దిగుమతి చేశారు. 11,000 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ౨౦౧౯లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెంది వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పనులన్నీ మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం కోసం తెచ్చిన సామగ్రిని కొంత కాంట్రాక్టర్లు తరలించుకుపోగా మరికొంత దొంగిలించారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడంతో అమరావతిలో పనులు ప్రారంభించారు. అమరావతి పరిధిలోని మాస్టర్ ప్లాన్లో పేర్కొన్న విధంగా ఈస్ట్ 6, 7, 8, 14, నార్త్ 4, 9, 14, 17 నెంబర్ ఆర్టీరియల్ రోడ్లని 50 మీటర్ల మేర వెడల్పుగా చేయనున్నారు. ఇవి రాజధాని పరిధిలో తూర్పు నుంచి పడమరకు వెళ్లే రోడ్లు. ఉత్తర దక్షిణ దిశల్లో ఉండే రోడ్లు 27 ఉన్నాయి. ఇవన్నీ కూడా 200 అడుగుల వెడల్పుతో వేయనున్నారు. వీటికి ఆనుకుని ఉన్న ముళ్ల పొదల్ని తొలగించేందుకు సిఆర్డీఏ 67.87 లక్షలతో 8 టెండర్స్ని పిలిచింది. టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు నారాయణ. ఈ సందర్భంగా అమరావతిపై కీలక ప్రకటన చేశారు. రైతుల కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. గతంలో తనకున్న అనుభవంతో ప్రపంచంలో టాప్‌5లో ఒకటిగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. గతంలో మా ప్రభుత్వంలో 48,000 కోట్లతో అమరావతి కోసం టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టామన్నారు. ఏ ఒక్క చిన్న లిటిగేషన్ లేకున్నా గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపేసిందని అన్నారు. భూములిచ్చిన రాజధాని రైతుల్ని గత ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని అన్నారు. వైసీపీ అరాచక పాలనతో విసుగు చెంది ప్రజలు ఎన్డీఏకు అధికారమిచ్చారని అన్నారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఒక ప్లాను, ఆలోచన, డిస్కషన్స్ అన్నీ ఉంటే జరుగుతుంది. పోయినసారి కూడా 9,000 కోట్లు ఖర్చు పెట్టాము. 9,000 కోట్లు ఖర్చు పెట్టామంటే బడ్జెట్ ఇబ్బంది ఉన్నా మా ముఖ్యమంత్రి గారు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసి ముందుకు తీసుకుపోతారు. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాము,
మాట తప్పకూడదు అనేది మా సీఎం గారి యొక్క ఇది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈ 2.5 ఇయర్స్లో నేను అంటే నేను యాక్చువల్గా నాకున్న అవగాహనతో అనుకుంటున్నాను, అధికారులతో కూర్చున్న తర్వాత దాని యొక్క టెంటేటివ్ డేట్ని తీసుకుని మళ్ళీ ప్రజలకు వివరిస్తాను. ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉండే అధికారులకు కట్టిన బిల్డింగ్స్ అది ఓన్లీ 10%, కొన్ని బిల్డింగ్స్ 15%, 20% ఉండే అది ఇమీడియట్గా కంప్లీట్ చేస్తాం. తర్వాత ఈ రోడ్స్ గీట్స్ అంతా డ్యామేజ్ని ఫస్ట్ ఎస్టిమేట్ చేయాలి, ఎంత డ్యామేజ్ చేశారు, ఎవరు చేశారు, దానికి ఏదైనా మళ్ళీ ఒక కమిటీ ఏమన్నా ఏం చేయాలనేది ఇవన్నీ కూడా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ముందు పోవడం జరుగుతుంది. ప్రభుత్వ వేగంతో అమరావతిలోని ఖాళీ స్థలాలకి గిరాకీ పెరిగింది. గడిచిన 6 నెలల కిందట అమరావతి హైకోర్టు సమీపంలో గజం స్థలం 16,000 పలికింది. రాజధాని వస్తుందా చస్తుందా అని ఇక్కడ స్థలాన్ని ఎవరూ కొనలేదు. ఇప్పుడు హైకోర్టు సమీపంలోని గజం స్థలం 100,000 రూపాయలకు చేరింది. అయ్యో, అప్పుడెందుకు కొనలేదని ఆశాబహులు తమని తాము నిందించుకుంటున్నారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని ప్లాట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ ధరలు పెరిగాయి. నిన్న మొన్నటిదాకా 35 లక్షలు పలికిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర ఇప్పుడు 60 లక్షలకు చేరింది. ఇక లావాదేవీలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రియల్ రంగంతో చిల్లి గవ్వలేని ఏపీ ప్రభుత్వ ఖజానాలో కాసుల వర్షం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా నవ్యాంధ్ర రాజధాని కావాలని కలలు కన్న ఆంధ్రప్రదేశ్ పౌరుడి కలలు మరికొన్ని రోజుల్లో సాకారమవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. For more videos like this, subscribe BigTV channel.